పాకిస్తాన్ని క్లీన్ స్వీప్ చేశాక వచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇండియాని కూడా ఓడిస్తామంటూ ఓవరాక్షన్ చేసిన బంగ్లాదేశ్ ని టీమిండియా భారీ తేడాతో ఓడించి వారి గాలి తీసేసింది ఇక ఈ మ్యాచ్లో అశ్విన్ ప్రదర్శన కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రవీంద్ర జడేజా కూడా బౌలింగ్లో మెరుపులు మెరిపించారు బుమ్రా పేస్ను ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు మీద సామె అయింది అయితే ఈ మ్యాచ్ లో హీరోగా నిలిచింది మాత్రం రవిచంద్రన్ అశ్విన్ అనే చెప్పాలి మొదట ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు పడగొట్టి తన ఆల్ రౌండ్ షోతో అరిపించాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు ఇక మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అశ్విన్ మాట్లాడుతూ టీమిండియాలో ఓ ఆటగాడి కోసం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అశ్విన్ తన ఇంటర్వ్యూలో జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు అశ్విన్ ఏమన్నాడంటే జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే సూపర్ ఫాస్ట్ బౌలర్ గంటకు నూట నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో బంతులు సంధిస్తాడు భారత క్రికెట్కు అతడు కోహినూర్ డైమండ్ లాంటోడు ఈ మ్యాచ్ లో హీరో నేనంటూ అందరూ నన్ను పొగొడుతున్నారు అయితే నా వరకు మాత్రం నాకంటే కూడా బూమ్రానే అసలైన హీరో ఈ సందర్భంగా బూమ్రా కోసం ఓ విషయం చెప్పాలి తరచు బూమ్రా గాయాల పాలవుతూ ఉంటాడు అలాంటి క్రికెటర్ అత్యుత్తమ ఫిట్నెస్ కలిగిన క్రికెటర్ కాదని కొంతమంది అతడిపై బురద జల్లుతూ ఉంటారు నేను చెబుతున్నా వినండి బూమ్రా టిప్పర్ లారీ లాంటాడు ఒక్కోసారి టిప్పర్ లారీ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది అలానే బూమ్రా కూడా గాయాల పాలవుతూ ఉంటాడు అయితే ఆ గాయాల నుండి కోలుకుని వచ్చి నూట నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడం అంత సామాన్యమైన విషయం కాదు కాబట్టి ఫిట్నెస్ విషయంలో అతడికి క్రెడిట్ ఇవ్వడంలో తప్పేమీ లేదని చెబుతూ బౌమ్రాపై విమర్శలు చేసిన వారికి అశ్విన్ చొరకలు అంటించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి